దేవుడు కూడా నిందాస్తుతి అనేది ఒక సంప్రదాయం, తెలుగు సాంప్రదాయం నాకు తెలిసి. ఇంకా ప్రపంచ సాహిత్యంలో ఇంకా ఆ పద్యమే లేదు, ఈ సాంప్రదాయం అసలు లేదు. ఇలాగ నాకు కూడా అది వంటబట్టి నేను కూడా శివతత్వాలు, ఆటగదర శివ, శబాష, శంకర అంతా కూడా ఈ నిందాస్తుతి ధోరణిలోనే నడుస్తుంటుంది. అందుకని నాకు ఆదిభిక్షు వాడిని ఏది కోరేది, బూడిదిచ్చేవాడిని ఏది కోరేది అన్నాడు. బూడిదివ్వడం అంటే, బూడిదంటే ఏమిటి ఇక్కడ, విభూది. విభూది అంటే ఏమిటి, ఐశ్వర్యం. బూది అంటే ఐశ్వర్యం, విభూది అంటే మహైశ్వర్యం అన్నారు. అంటే విభూదిర్ భూదిర్ ఐశ్వర్యం అణిమాదికమష్టదా అణిమ మహిమా చేవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిస్తంత అష్టభూతయ. సో అష్టనిధులు, అష్టసిద్ధులు, అష్టసిద్ధులు నవనిధులు ఇచ్చే వైభవాన్నే విభూది అంటారు. అంచేత వాడు ఎవడు ఇచ్చిన ఇస్తున్నవాడెవడు, శివుడు. తమాషా ఏమిటంటే, ఇప్పుడు విష్ణు ఉన్నాడు, ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఐశ్వర్యవంతులు. వాళ్ళు ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు, ఇలా తీసి ఇచ్చేయచ్చు. వీడి దగ్గర ఏముంది పాము, మరి ఎందుకు అంటే, యతిరాజు శివుడు విభూదే ఐశ్వర్యం. అందువల్ల ఏమిటంటే, ఏమీ లేని వాడు ఇవ్వడం గొప్ప కదా, వాడి దగ్గర ఏముండదు, వాడు ఏమి ఉంచుకోడు. నువ్వు మనం రత్నాలు తాపడం అవేమి, అసలు శివలింగం ఇలా ఉంటుంది, అందువల్ల నీళ్లు తప్ప ఏమీ నిలవవు. అసలు ఏమీ ఉంచుకోనివాడు, ఏ అలంకరణ లేనివాడు, రూపరహితుడు వాడే శివుడు. అంచేత విభూది, బూడిదిచ్చేవాడిని ఏది కోరేది అంటే, ఐశ్వర్యవంతా ఇచ్చేసేవాడిని ఇంక వాడిని నేనేం కోరమంట, నేనేం కోరను వాడిని. అంత ఇంటర్నల్ మీనింగ్ తోటి పాట పరమ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి, పైగా అంత అందమైన నల్లటి తీయటి గొంతిచ్చేవు ఆ కోకిలకి, దాన్ని నల్లటి రూపం ఇచ్చేవంటే, అది కాంట్రాస్ట్ జీవితం. అద్భుతమైన అపర సౌందర్య రాశి లాంటిది అమ్మాయికి కురూపి వెధవ దొరుకుతాడు, ఉత్తమురాలైన వాడికి దుర్మార్గుడు దొరుకుతాడు, పోనీ దుర్మార్గుడికి ఉత్తమురాలు దొరుకుతాయి. ఈ కాంట్రాస్ట్ అంటే, ఇద్దరు మంచివాళ్ళు, ఇద్దరు ఉన్నతులు, ఇద్దరు సంస్కారవంతులు, అంటే జీవిత సంసారం చేయడమే ఉంది. ఈ ఆర్ట్స్లో ప్రయాణం చేయడమే సంసారం జీవితం. సంసారం అంటే ఏమిటి, ప్రపంచం. సంసారంలో సంసారం మనం చేస్తున్నది. సో ఈ భావాలన్నిటినీ ఇప్పుడు వాడు అట్లాగే, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఇది అన్వయించుకుంటే అందరికీ వర్తిస్తుంది. చాలా చాలా ఈ ఒక్క లైనే మొత్తం ఇంకా చెప్పక్కల. ప్రతి ఇప్పుడు మన ఫోన్ నెంబర్లు ఎన్ని ఉంటాయి, 1000 ఉంటాయి. ప్రాణావసరం వస్తే 1 నెంబర్ కొట్టండి, ఏదో ఒక మిషన్. 1,00,000 రూపాయలు కావాలని, అంటే నీకు స్నేహితులు ఎవరన్నా కావాలి అనుకుంటే, అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి, లేదా ప్రాణావసరం వచ్చిందని చెప్పి ఫోన్ చేయి. అప్పుడు మన టెలిఫోన్ నెంబర్ లిస్ట్ ఎంత తరుగుతుందో తెలిసిపోతుంది. జగమంత కుటుంబం నాది, నెంబర్ ఆఫ్ పీపుల్, 100,000 మంది తెలియడం కాదు, రక్షణకు ఒకడు రావాలి. నీవే తప్ప ఇతఃపరం మెరుగా అందుకే. అట్లాగా జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అంటే ఇందులో యోగిక్ ఫిలాసఫీ ఉంది, నువ్వు ఎంతమందిలో అయినా ఉండు, ఒక్కడివే ఉండు నీలో అంతరాత్మ. ధ్యానంలో ఉండేవాడికి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, తెలియకూడదు, వాడే యోగి, అదో ఫిలాసఫీ. సో ఈ జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటే అందరూ అలాగే ఫీల్ అవుతారు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చింది ఒంటరిగా, వెళ్ళేది ఒంటరిగా, అన్నీ ఇక్కడ వదిలేసి, కీర్తి ఇక్కడ వదిలేసి మళ్ళా ఒంటరిగా వెళ్ళిపోవడం. అందుకని జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం. ఎవరికైనా ఇది అన్వయం వచ్చి తీరాల్సిన విషయం. అలాగా ఏకవాక్య మహాకావ్యాలు అంటారు వీటిని.